కాశీగోత్రోద్భవస్య కాటంధర నామధేస్య శాసుగా పుణ్యలోకే నిత్యమాహిత్యర్థమ్మ తిలోదక పిష్ట ప్రవిధానాన్ని గరిష్యే. ఇంటికి వెళ్ళినప్పుడు నమస్కారం పెట్టుకుని నేను ఇంట్లోకి వెళ్తాను. అలాగే నా పూజ గదిలో కూడా అందరి దేవుళ్ళతో పాటు ఆయన ఫోటో కూడా ఉంటుంది. ఆయనకు కూడా రెండు పువ్వులు పెట్టి ఆయనకి నమస్కారం పెడతాను. మనిషి బతకడానికి కావలసింది ఆహారం. ఆ ఆహారాన్ని ఆయన వేసిన ఆనకట్ట ద్వారానే నీరుని అక్కడ ఆనకట్టగా అక్కడ రిజర్వాయర్గా పెట్టి ఏదో ఒక రకమైన పంటలు పండించడానికి ఉంటుందనే ఆలోచన ఆ రోజుల్లో చేశారు కాబట్టి ఇంకా అటువంటి మహానుభావుని మరిచిపోవడం అన్నది ఇక్కడ మనుషులకైతే చెల్లదండి. ఎన్ని జన్మలు ఎత్తినా కూడా అటువంటి మనిషిని మనం పొందలేం, అటువంటి తీరు మనకు రాదు. ధవళేశ్వరం బ్యారేజ్ కట్టించి ఈ రైతాంగాన్ని అందరికీ కూడా ఈ భూములు సస్యశ్యామలం చేయించినటువంటి మహానుభావుడు. ఇవన్నీ గోదావరి జిల్లా వాసులకు సర్ ఆర్థర్ కాటన్ మీద ఉన్న అభిమానానికి గౌరవానికి నిదర్శనం. 170 ఏళ్ల క్రితం కరువు వరదలతో వెలవిల్లాడిన గోదావరి తీరాన్ని గట్టెక్కించిన ఘనత బ్రిటిష్ వాడైన ఆర్థర్ కాటన్దేనని వీళ్లంతా చెబుతారు. ఈస్ట్ ఇండియా కంపెనీ తరపున ఇంజనీరింగ్ విభాగంలో విధులు నిర్వహించడానికి కాటన్ ఇండియాకు వచ్చారు. అప్పటి మద్రాస్ రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో పనిచేశారు. అప్పటికే 1830లో అతిపెద్ద కరువు, ఆ వెంటనే భారీ వరదలతో గోదావరి తీర ప్రాంతం అతలాకుతలమైపోయింది. అనేక మంది ఆకలితో అల్లాడిపోతూ వలసపోవాల్సిన దుస్థితి ఏర్పడింది. ఆ సమయంలోనే ధవళేశ్వరం వద్ద ఆనకట్ట నిర్మాణానికి లండన్లోని బ్రిటిష్ పాలకుల నుంచి అనుమతి రావడంతో నిర్మాణ బాధ్యతలు కాటన్కు అప్పగించారు. సుమారు ఇది మామూలుగా 4 కిలోమీటర్లు, మనం మధ్యలో లంకలు తీసేస్తే మొత్తం అంతా కలిపితే 6 కిలోమీటర్లు వస్తుంది. ధవళేశ్వరం ఆరం నుంచి అక్కడ వరకు విద్యాశ్రం రైట్ బ్యాంక్ వరకు అప్పట్లో ఇది సుమారు 5 లక్షల రూపాయలు ఖర్చు అయిందట. ఆ రోజులు ఉన్నటువంటి వాల్యూని బట్టి అది ఖర్చు పెట్టి 5 సంవత్సరాల్లో పూర్తి చేసి మీటర్ ఎత్తున్న గేట్లు పెట్టి సుమారు 4 లక్షల ఎకరాల ఆయకట్టు వ్యవసాయంలోకి వచ్చేటట్టుగా బీడు భూములు అన్నమాట. అన్నీ అప్పుడు ఆయకట్టు కాదు, అది బీడు భూములు. ఈ నీరిచ్చి కాలువలు తవ్వి నీరిచ్చి అన్నీ చేయడం వల్ల ఆయకట్టు కింద మారిందన్నమాట. కరువు కాటకాలతో అల్లాడిన గోదావరి తీర ప్రాంత స్వరూపం ధవళేశ్వరం బ్యారేజ్ నిర్మాణంతో పూర్తిగా మారిపోయింది. పచ్చని పంటచేలకు ఆలావలంగా తయారైంది. కోనసీమ కొబ్బరి కడియం నర్సరీలు, తణుకు ప్రాంతంలో పారిశ్రామికాభివృద్ధి, భీమవరం ఆక్వా పరిశ్రమకు ఆనాడు కాటన్ వేసిన పునాదులే కారణమని అంతా చెబుతారు. అందుకే కాటన్ చేసిన మంచి పనులను గుర్తు చేసుకుంటూ ఆయన్ను కనిపించే దేవుడిగా ఇక్కడి వాళ్లు కొలుస్తుంటారు. ఆయన ఫోటోలకు పూజలు చేస్తుంటారు. పరదేశీయుడు అని చెప్పి అందరూ అంటారు, కానీ ఇక్కడ ప్రతి ఇంట్లోని పెద్ద కుమారుడిగా భావించి ఫస్ట్ పువ్వులు దేవుడి కంటా కూడా ఫస్ట్ పుష్పాలు వారికి సమర్పించి ప్రతిరోజు వారికి శ్రద్ధాంజలి ఘటించి ఏదో ఒక పని చేసుకోవడం అన్నది ఇక్కడ ప్రజల్లో ఉండేటువంటి ఆనవాయితీ. 1803లో జన్మించిన కాటన్ చిన్నతనం నుంచే ఇంజనీరింగ్ పనుల మీద ఆసక్తి చూపించేవారు. 15 ఏళ్లకే ఇంజనీరింగ్ శిక్షణ పొంది 18 ఏళ్లకే ఇండియాలో అడుగుపెట్టిన కాటన్ 1860 వరకు భారత్లోనే ఉన్నారు. ధవళేశ్వరం ఆనకట్టకు ముందే కావేరీ నదీ తీరంలో ఎన్నో ప్రాజెక్టులకు ఆయన అంకురార్పణ చేశారు. కృష్ణానదిపై విజయవాడ వద్ద ఉన్న ప్రకాశం బ్యారేజ్కి రూపకల్పన చేసింది ఆయనే. 96 ఏళ్ల వయస్సులో 1899లో మరణించిన కాటన్ను 120 ఏళ్లు గడిచిన గోదావరి తీరం నిరంతరం గుర్తు చేసుకుంటూనే ఉంటుంది. గోదావరి తీర ప్రాంత ప్రజలు తమ పూర్వీకులకు పిండ ప్రదానం చేసే సమయంలో కాటన్ పేరును ప్రస్తావిస్తూ ఉంటారు. సర్ ఆర్థర్ కాటన్ గారు కూడా ఇక్కడ ఉన్న రైతాంగం అంతా రుణపడి ఉండి వారందరూ కూడా ఆయన్ను కూడా పెద్ద బిడ్డలాగా తండ్రిలాగా తలుచుకుని ఆయనకు కూడా మంచి మంచి సమయాల్లో అంటే పుష్కరాల టైంలో అలాంటి టైంలో వారికి కూడా పిండ ప్రదానం ఇవి చేస్తుంటారు. ఆర్థర్ కాటన్ కృషితో గోదావరి డెల్టాలోని ఉభయ గోదావరి జిల్లాల్లో 9 లక్షల ఎకరాలకు పైగా భూములు 2 పంటలకు డోకాలేని స్థితికి చేరుకున్నాయి. ముఖ్యంగా కాలువల నిర్మాణం, లాకులు, స్లూయిజ్లు, ఆక్వడెక్లు వంటి విషయాల్లో ఆయన ముందుచూపు డెల్టావాసులకు వరంగా మారింది. అందుకే ఆంగ్లేయుడైనా కానీ సర్ ఆర్థర్ కాటన్కు ఊరూరా విగ్రహాలు కనిపిస్తాయి. ఉభయ గోదావరి జిల్లాల్లో ఎంతోమందికి ఆయన అంటే చాలా ఎనలేని అభిమానం ఉంది. మరి అంతా కూడా
ఆయన అంటే చాలా భక్తి శ్రద్ధలతోటే ఉంటారు ఈ ఏరియా వాసులంతా కూడా. కాటన్ ఆనవాళ్లు నేటికీ గోదావరి తీరంలో పదిలంగా ఉన్నాయి. ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద కాటన్ మ్యూజియంలో ఆనాటి యంత్రాలు, ఇతర ఆనవాళ్లను ఇప్పటికీ చూడొచ్చు. సమీపంలోని బొమ్మూరు కొండపై ఆయన అతిథి గృహం, గుర్రపు శాల కనిపిస్తాయి. తరాలు మారినా కాటన్ మీద అభిమానం మాత్రం ఇక్కడి ప్రజల్లో ఏమాత్రం తగ్గలేదు. అందుకే 10 ఏళ్ల క్రితం కాటన్ మునిమనవడు భారత్కు వచ్చిన సమయంలో గోదావరి తీర ప్రాంతంలో ఆయనకు ఘనస్వాగతం, అపార గౌరవ మర్యాదలు లభించాయి. కాలక్రమంలో కాటన్ నిర్మించిన ఆనకట్ట శిథిలమైంది. తరువాత 1978లో ధవళేశ్వరం వద్ద ప్రస్తుతమున్న బ్యారేజ్ నిర్మాణం జరిగింది. అప్పట్లో కాటన్తో కలిసి పనిచేసిన తెలుగు ఇంజనీర్ వీణం వరన్న వంటి వారిని స్మరించుకుంటూ ధవళేశ్వరం నీటిపారుదల శాఖ కార్యాలయంలో ఆయన విగ్రహం కూడా ఏర్పాటు చేశారు. 70లో స్టార్ట్ చేస్తే అది 1982కి స్ట్రక్చర్ అది పూర్తయింది. అంటే 3.5 మీటర్ల ఎత్తు గేట్లు పెట్టి FRL అంటే ఫుల్ రిజర్వాయర్ లెవెల్ 14 మీటర్లు ప్లస్ 14 మీటర్స్ దగ్గర దాన్ని నీటి నిల్వ చేసి 3 TMCలు వాటర్ సామర్థ్యం రిజర్వాయర్ కాదు, ఇది డైవర్షన్ నిల్వ ఉండేటట్టు, మన కెనాల్స్ వాడకుండా ఆయకట్టు సరిపోయేటట్టుగా 3 TMCలు ఉండేటట్టు నిత్యం చేసి దీన్ని కట్టడం జరిగింది. 1982లో శ్రీమతి ఇందిరాగాంధీ గారు, మేడం ప్రధానమంత్రి విజయభాస్కర్ రెడ్డి గారు సీఎం ఆ రోజుల్లో, అప్పుడు వచ్చి 82వ సంవత్సరంలో జాతికి అంకితం చేసింది మేడం.